అందరికీ నమస్కారం అండి. జూలై 22, 2020 మునుగోడలో ర్యాంప్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న, ఇసుక రవాణా చేస్తున్న వైసీపీ నాయకుడు కవలకి ఇష్టమూర్తి అని ఎవడైతే ఉన్నాడో వాడిని ఇసుక లారీ ఆపి అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారో అని అడిగినందుకు అతను పోలీసుల చేత పోలీస్ స్టేషన్లోనే నాకు శిరోమండనం చేయించి నన్ను చెత్త కొట్టి చావగొట్టి లేవలేని పరిస్థితిలో తీసుకెళ్లారండి. అయినా సరే ఈ స్థానిక ఎమ్మెల్యే నాకు ఎటువంటి సహాయం చేయలేదండి. మన పెందుతి వెంకటేష్ గారు, జీవీ హర్ష్ కుమార్ గారు వీళ్ళంటే వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించి నాకు ట్రీట్మెంట్ ఇప్పించారండి. ఇది అయిపోయిన తర్వాత నేను రాష్ట్రపతి గారికి కరెక్ట్గా 10 తారీఖున లెటర్ రాశానండి. రేపటికి 3 సంవత్సరాలు అవుతుందండి. రాష్ట్రపతి గారు కలగజేసుకుని ఒక అధికారి నియమించినా కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి న్యాయం చేయలేదండి నాకు. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లో 2021 పంచాయతీ ఎలక్షన్లో ఫిబ్రవరిలో నన్ను ఎలక్షన్కి నేను ఎక్కడ అడ్డొచ్చి వాళ్ళకి వాళ్ళ దౌర్జన్యాన్ని అక్రమాలను ఎక్కడ బయట పెడతానండి. 17 రోజులు నన్ను సెంట్రల్ జైల్లో కూడా పెట్టడం జరిగిందండి. అవమానంగా నాకు జరిగిన ఈ అవమానానికి బాబు గారే దగ్గరుండి నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దళితులందరికీ మేనమామ మేనమామ అని చెప్పుకునే జగన్ మా అందరికీ గుళ్ళు గీచి మానభంగాలు చేసి దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారు.